దేశంలో ఎన్నో ప్రసిద్ధి పొందిన దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో సుమారు 1500 దేవాలయాలకు మించి ఉండటం విశేషం. ఒక్కొక్క దేవాలయానికి దానికి అంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేవాలయాలు మానసిక ప్రశాంతతకు చిహ్నంగా ఉంటే మరికొన్ని కోరికలను తీర్చేవిగా ఉన్నాయి. అయితే కుంభకోణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుశక్తి మఠం అనే గ్రామంలో శక్తి వనేశ్వర దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో శివుడు పార్వతి కలిసి శివలింగాకారంలో ఉంటారు. ఈ శివలింగం చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే ఈ దేవాలయం మాత్రం ఎక్కువ మంది భక్తులను ఆకర్షించే ఆలయంగా ప్రసిద్ధి చెందింది. మామూలుగా శైవ క్షేత్రాల్లో కంటే వైష్ణవ క్షేత్రాలకే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే శక్తి వనేశ్వర ఆలయం మాత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఎందుకు తాకిడి ఎక్కువగా ఉంటుంది అని ఆలోచిస్తే దానికి కారణాలు ఉన్నాయి. ప్రేమ విషయానికి వస్తే ప్రేమికులు అనేక దేవాలయాలకు వెళ్ళి తాము ప్రేమిస్తున్న వారితోనే వివాహాన్ని కరుణించు అని వేడుకొనటం సహజం. ఆ దేవాలయంలో స్వామి మనం ప్రేమించే వారితోనే మనం ఇష్టపడే వారితోనే వివాహ భాగ్యాన్ని ప్రసాదిస్తారట. పార్వతి పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఒకరోజు శివుడిని చూస్తుంది. అతని తన భర్త అని భావించి ప్రతిక్షణం మహాశివుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పార్వతి శివుని ప్రేమలోనే తన్మయత్వంతో అతనినే పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకుంటుంది. పార్వతి శివుని పెళ్లి చేసుకోవాలి అని ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది. ఆ పార్వతీదేవి తపస్సు చేసిన స్థలమే ఇక్కడ ఉన్న దేవాలయంగా వెళుతుంది. ఆ తల్లి చేసిన తపస్సు యొక్క ఫలితమే ఆ స్థలం ఇంతగా ప్రసిద్ధి చెందుటకు కారణమైంది. క్రమంగా తపస్సు తీవ్రత మరింత పుంజుకుంది. ఒకే కాలిపై నిలిచి కఠినమైన తపస్సు ఆచరించింది. ఇది గమనించిన శివుడు ప్రసన్నమవుతాడు. ప్రసన్నమైనా కూడా ప్రత్యక్షం కాలేదు. పార్వతీదేవి మాత్రం కదలకుండా అలాగే ఉంది. చివరికి శివుడు తేజోమయమైన అగ్ని రూపంలో దర్శనమిస్తాడు. శివుణ్ణి అలా దర్శించిన పార్వతి కొంచెం కూడా భయపడకుండా ఆ అగ్ని రూపాన్ని కౌగులించుకుంటుంది. పార్వతి ప్రేమకు మెచ్చిన మహాశివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా ఆదిశక్తి అయిన పార్వతీదేవి తాను ఇష్టపడిన శివుని తన పతిగా దక్కించుకుంటుంది. అదేవిధంగా ఈ దేవాలయానికి వచ్చి శ్రద్ధ భక్తితో శివుని ఆరాధించిన వారికి వారు ఇష్టపడి ప్రేమించిన వారిని ప్రసాదిస్తారు. ఇక్కడ శివలింగం కథలో చెప్పినట్లుగానే కనపడుతుంది. అంటే ఇక్కడున్న శివలింగాన్ని పార్వతీదేవి గట్టిగా కౌగులించుకున్నట్లుగా కనిపిస్తుంది.